Hi friends, Namaste. Nenu mee Rupa. Etla unnaru? Baagunnaru andaru? Ee roju manamu mutton dum biryani chesukundam. Sarena? Etla chesukundam chupiddamu. Idho nenu 3 glasulu biyyam teesukunnanu. Ikkada 5 glasulu neellu pochina. Indulo whole garam masala chesukundam manam ippudu first chudandi. Chesesina whole garam masala chesukundam mutton masala. ఉప్పు వేసుకుందాము అంతే చాలు ఒక చుక్క నూనె పోసుకుందాము అన్నము బాగా పలుకు విడివిడిగా వస్తుంది బాగా పొడి పొడిగా వస్తుంది నూనె కొంచెం వేసుకున్నా ఉప్పు వేసుకున్నా హోల్ గరం మసాలా వేసుకున్నా అంతే అంటే ఇంకా మటన్ అక్కడ ఉడుకుతుంది మళ్ళీ చూపిస్తా అక్కడ మటన్ ఉడుకుతుంది ఆ మటన్లో నేను ఏమేమి ఇచ్చినానంటే అదే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ ఇది మళ్ళీ తర్వాత ఉప్పు కారం కొంచెం పసుపు కొంచెం నూనె వేసి ఉడకబెట్టుకుంటున్నాను అక్కడ అన్నానికి రెడీ చేసిన సరేనా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు కాగుతున్నాయి మనం ఇప్పుడు నానబెట్టుకుని బియ్యం వేసుకుందాము ఇవి 3 గ్లాసులు నీళ్ళు 5 గ్లాసులు నీళ్ళు ఇక్కడ పోసిన 3 గ్లాసులు బియ్యము 5 గ్లాసులు నీళ్ళు ఇక్కడ పోసిన నేను హోల్ గరం మసాలా అవన్నీ వేసుకున్నా చూసారా ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ అన్నం అవుతుంది మనము సిమ్లో పెట్టుకుందాము ఇక్కడ మనము ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాము దమ్ బిర్యానీకి అన్నం అంతే అయిపోయింది మనము ఇప్పుడు అన్నం రెడీ ఇది కూర రెడీ చేసుకున్నాం కర్రీ గురించి గిన్నె పెట్టుకున్నాను నేను ఇది కావాల్సినవి బిర్యానీకి కావాల్సినవి పుదీనా కొత్తిమీర కరివేపాకు టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి నెయ్యి పెరుగు ఇట్లా వేసుకుందాం శుద్ధం ఇప్పుడు స్టవ్ పెద్దగా చేసుకుందాము నూనె పోసుకుందాం మనం నూనె ఎక్కువనే పోసిన బిర్యానీ కదా నెయ్యి కూడా వేసుకుందాం మనం కొంచెం నేను కొంచెమే తీసుకుంటున్నాను నెయ్యి మసాలాలు కూడా ఎక్కువ లేదు అందులోనే వేసిన కొంచెం గరం మసాలా తీసుకున్నా కొంచెం నెయ్యి వేసుకుందాం ఇదే తీసుకుందాం గట్టి అయిపోయింది నెయ్యి ఇంట్లో ఉండే అర కేజీ నెయ్యి ఉండే ఈ బిర్యానీలకే సరిపోయింది అది అయిపోయింది ఇది ఒక చిన్న ప్యాకెట్ తెప్పించినా వేద్దామని మళ్ళీ తెచ్చుకోవాలా సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ తెచ్చుకోవాలా లాక్డౌన్ తీసింటారు కదా ఇక షాప్లోనే తీసింటారు తెచ్చిపెట్టుకోవాలని ఇంకా అంతే మనం నూనె కాగిన తర్వాత ఇక్కడ ఉడిగడ్డ వేసుకుంటాము నూనె బాగా కాగాల అప్పుడు మనం ఉల్లిపాయలు ఎర్ర చేయించుకోవాలి అక్కడ ఇంకా ఉల్లిపాయలు ఎర్ర చేయించుకోవడము తీయడము దాని మీద నుంచి గార్నిష్ చేయడము ఇదంతా ఏం లేదు ఇక్కడ ఎర్ర గెంచుకొని నేను సింపుల్గా చూపిస్తున్నా చూడండి ఇంకో ఉల్లిగడ్డ అన్ని ఫ్రై చేసి పక్కన తీసి క్లియర్ క్లియర్గా అన్నం వేసి చేసుకోవడం కాదు నేను షార్ట్కట్లో చూపిస్తా చూడండి బాగుంటుంది దాని దానిలాగానే ఉంటుంది రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది టేస్ట్ మొత్తం అట్లనే వస్తుంది ఇంకా అది కొంచెం అన్నం తీసి ఒక లేదు అదేసి నెయ్యి వేసి పుదీనా గవ్వి ఇవి అవన్నీ వేసే బదులు ఒక రెండు సార్లు మనం వేసుకుందాం అట్లనే వస్తుంది చూడండి మీరు ఇక్కడ అన్నం ఏమైనా వేసుకుంటాం ఒకసారి అన్నం కూడా అయిపోయింది నేను మామూలు బియ్యం ఏది వేసుకున్నా బాస్మతి బియ్యం ఏం కాదు బాస్మతి బియ్యం ఉన్నాయి కాకపోతే నేను బాస్మతి వండుతాను ఈ బియ్యం కూడా బాగున్నాయి చూడండి స్టవ్ చిన్నది చేసుకుందాము అన్నండి మనకు అన్నం అయిపోయింది కూర అయ్యేసరికి అన్నం దగ్గర పెట్టుకున్నాను బాగా ఎర్రగా కావాలి అది అదే మనం అదే దమ్ బిర్యానీకి లేయర్ లేయర్ వేసుకుంటాం కదా ఆ రకంగా కావాలన్నమాట ఆ రకంగా ఇక్కడనే చేసుకొని కర్రీ మొత్తం అందరూ వేసుకున్నాం లేయర్లో వేసుకునే తీసుకున్నది ఏమో అట్లా సింపుల్గా చేసుకుంటాం అదే బాగుంటుంది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం మనం ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసినాము చూడండి కొంచెం ఎక్కువ వేసుకుందాము మటన్ కదా మటన్లో కూడా ఉడకబెట్టినప్పుడు నేను చేసిన ఇక్కడ కూడా వేసుకుందాము దీంతోనే మనకు మంచి టేస్ట్ వస్తుంది గరం మసాలాల కన్నా ఇది ఎక్కువ వేసుకుంటే మంచిది కొంచెం కలుపుకున్నారు కూడా ఎందుకంటే నీరసంగా కావాలి కదా
మనం ఇప్పుడు కొత్తిమీర పుదీనా అవి అల్లగడ్డ అవి అన్నీ చేయించుకునేసరికి ఆ కలరే వచ్చేస్తాయి ఆ ఉల్లిగడ్డలు. అందుకని కొంచెం మామూలుగా ఉన్నప్పుడు అల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కాదు సార్ పుదీనా వేసుకుందాం. కరేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇంకా టమాటా వేసుకున్నాం ఇంకా అంతే. కొత్తిమీర కూడా వేసుకున్నాం. కలుపుకుందాం ఇక్కడ కొంచెం. కొంచెం మగ్గనిద్దాం. మరి పూత పెట్టుకున్నాం మనం. కొంచెం మనము కారం వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగో నేను కొంచెమే వేస్తున్న కారము. మటన్ ఉడకబెట్టిన కదా దాంట్లో కూడా వేసిన కారము. మేము కారం మాత్రం చాలా తక్కువ తింటాము. కొంచెం ఇంత వేసుకుంటాం మేము కారం. మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. కొంచెం ఎక్కువ మటన్ అవి తీసుకున్నాం అనుకో ఎక్కువనే వేసుకోవాలి. అన్నీ తక్కువ తీసుకున్నా కదా నేను మాకు ఇద్దరికే. అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నా. ముందు నేను అక్కడ వేసిన అన్నంలో కూడా వేసిన ఇంకో ఇంత ఉప్పు సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకుందాము. కలర్ బాగా వస్తుంది. కొంచెం ఇంతే. నేను మటన్లో కూడా వేసిన చూడండి అట్లా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో మటన్ వేసుకుందాం. సరేనా మటన్ ఒకసారి చూడండి. నేను కొంచెమే తీసుకున్నా పావు కిలో మటన్ తీసుకున్నా. ఎందుకంటే నేను తిన్నాను. నేను నాన్ వెజ్ మానేసిన ఇప్పుడు. అయితే మా బాబుకు ఒకరికి చేద్దామని చెప్పేసి వీడియో కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేను పావు కిలోనే తీసుకున్నా. సరేనా వాళ్ళే తీసుకు. ఇదంతా మనం నీళ్ళతో పాటు ఇందులో వేసుకుందాం. ఈ పొడులన్నీ మనం వేసుకుందాం. ఇప్పుడు చూపించాను కదా ఫస్ట్ నేను మసాలాలు మొత్తం ఇందులో వేసుకుందాం. ఒకసారి కలుపుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టుకుందాం. అవి పెరుగు వేసుకుందాం మళ్ళీ కదా మనం. ఇప్పుడు టేస్ట్ గురించి పెరుగు టమాటా కూడా వేస్తున్నా. ఎందుకంటే టమాటా కొంచెం నాకు అన్నం ఎక్కువ వండుకునే వరకు గ్రేవీ అట్లా టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇష్టం మన టమాటా కాకపోతే టేస్ట్ బాగుంటుంది. టమాటా వేస్తే పుల్ల పుల్లగా బాగుంటుంది. పెరుగు కూడా వేస్తాను నేను కొంచెం. నేను ఎంత పెరుగు వేసుకుంటున్నా. మనము పెరుగు అంట మన ఆహారంలో భాగం చేసుకోవాలంట పెరుగు. ఎందుకంటే పెరుగు తింటానంట మాకు మంచిదంట. అందుకని ప్రతి దాంట్లో నేను బిర్యానీలలో పెరుగు వేస్తూ ఉంటాను. నేను దేంట్లోనే వేస్తాను. దొండకాయ కూరలో వేస్తా, బెండకాయ కూరలో వేస్తా. నేను చాలా కూరలలో పెరుగు ఎక్కువ వాడతాను. అందుకని వేసుకున్నాను. ఇంత వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మనం ఈ పెరుగు తింటే కూడా మనకు బాగుంటుంది కదా. ఇట్లా కొంతమంది పెరుగు ఇష్టపడరు. అందుకని ఇట్లా మనం దాంట్లో దీంట్లో వేసుకుని మనకు పెరుగు మనకు పెరుగు మనకు ఆహారంలో భాగమైనట్టు ఉంటుంది. మనం ఒంట్లో చేరినట్టు ఉంటుంది. తిన్నట్టు ఉంటుంది మనం. మనకు ఇమ్యూనిటీ పవర్ ఏదో అంటారు కదా అవన్నీ పెరిగినట్టు ఉంటుంది. చూడండి గ్రేవీ బాగా వస్తుంది మనకు. కొంచెం ఉడకనిద్దాం. అది మూత పెట్టుకొని ఉడకనిద్దాం మనం. ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను అన్నం. ఇప్పుడు మనం అన్నం రెడీ చేసుకున్నాం కదా. ఇవి కొంచెం తీసిన ఇక్కడికి. ఇంకా ప్లేట్లో కొంచెం తీసిన కొంచెం అందులో ఉంది. మనకు కర్రీ రెడీ అయిపోయింది. బిర్యానీ కర్రీ రెడీ అయింది. మనం ఇప్పుడు ఈ కర్రీ అందులో వేసుకుంటాము. లేయర్ వేసుకుందాం ఇట్లా. ఈ నీళ్ళకి మనం కొంచెం పలుకుంది అన్నం. 80% ఉడికింది అది. అందుకు కొంచెం కొంచెం ఈ జ్యూస్ ఉంది కదా కూరలో గ్రేవీ ఉంది కదా ఈ పడుకు కూడా సరిపోతుంది మనకి. ఇప్పుడు వేసేసుకుంటాం ఇప్పుడు మనం. ఇది ఉన్నది మనము ఇక్కడ ఇక్కడ పైన వేసేసుకుంటాం.
ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చేసుకుంటారు. అందరికీ వచ్చు ఈ బిర్యానీలు, నాకే వచ్చాను కాదు. కాకపోతే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవాలి, మనం నేర్చుకుంటాం. మనం నేనేది ఇప్పటికి కూడా నేను చూస్తూ ఉంటాను. నాకు ఇంకా మంచిగా రాదేమో, నాకు మంచిగా వచ్చాను నేను చెప్పట్లేదు, కాకపోతే నేను నేర్చుకుంటూ ఉంటాను. ఇంకా ఇంకా మంచిగా చేయాలి, ఇంకా మంచిగా చేయాలని ఒక్కొక్కరి దగ్గర మనం ఒక్కొక్కటి నేర్చుకుంటాం. మనకే వచ్చింది అనుకోవద్దు, నాకు వచ్చిందని నేను చెప్పలేను. ఎట్లా వచ్చిందో ఏమో చూడండి. మీరు కూడా ఒకసారి చూసి నాకు కామెంట్లో తెలియజేయండి. ఒకసారి మనం ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. కొంచెం మనము కుంకుమ పువ్వు నీళ్ళు పోసుకుందామా. మూత పెట్టుకుందాం మనం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లా పెట్టేసుకొని చూద్దాం ఎట్లా అయిందా. కొంచెం పెడుతున్నాం, హైలో పెడుతున్నాం, చాలా సిమ్లో ఉంది, కొంచెం పెద్దగా చేసినామంట. చూడండి ఫ్రెండ్స్, మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మటన్ దమ్ బిర్యానీ చూడండి. బాగా వచ్చిందా చూడండి. అంతే, ఇంకా నాకు వచ్చినట్టు నేను చేసినప్ప బాగుందా లేదా చెప్పండి. మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఎట్లా ఉందో మీరు కూడా చేసుకొని తిని చెప్పండి, కమెంట్ ద్వారా తెలియజేయండి ఎట్లుందో చెప్పండి. సింపుల్గా చేసిన కదా, దాంట్లో ఎక్కువ ఏమి వేయలేదు, మసాలాలు ఎక్కువ వేయలేదు, నెయ్యి ఎక్కువ వేయలేదు. ఆ ఉల్లిగడ్డలు చెప్తారు కదా ఎర్రగా, అవి ఏమి కూడా నేను వేయలేదు, సింపుల్గా చేసేసిన. మనం ఇంట్లో ఇట్లనే చేసేసుకోవచ్చు కదా మంచిగా. ఏమో నాకైతే నచ్చింది అనుకుంటున్నా, మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు కూడా చేసుకొని తినండి, రండి తిందాం. మీరు ఇక్కడ లేరు, ఏం చేయాలా, నా దురదృష్టం అది. సరే నేనే తింటా, సరేనా, బాయ్.